నీ పొట్టలో ఏలే నా పొట్టలో ఏలెడితే కుట్టనా అని చీమకి సంబంధించిన ఒక కథ ఉంటుంది. అట్లాగే కుప్పం అనేటువంటి క్రిందటిసారి పులివెందులలో జగన్ని ఓడించడానికి సర్వ విధాల ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగా సీఎం రమేష్ ద్వారా బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించడం లాంటి ప్రక్రియలో సక్సెస్ అయ్యారు ఆయన. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి కుప్పంలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏది దాని పేరేంటి స్థానిక ఎన్నికలు సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీల నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా అన్నిట్లో చంద్రబాబుని వాడగొట్టి చూపించారు. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డిని పులివెందులకు సంబంధించిన వ్యక్తి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచేలా చేసి జగన్కి మరొక ఎత్తిచ్చారు చంద్రబాబు. ఇప్పుడు అదే సందర్భంలో జగన్ని పూర్తిగా దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి షర్మిలని అక్కడ పోటీ చేసేలా ప్రోత్సహించారు. సునీత షర్మిలకి పూర్తిగా తెలుగుదేశం మీడియా అండగా నిలబడి ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో చిట్ట చివరి అస్త్రం ఫైనల్గా, ఎందుకంటే షర్మిలని ఇప్పుడు మన ప్రత్యర్థిని ఒక మాట అంటాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీజేపీని బీఆర్ఎస్ని విమర్శిస్తుంది కదా, అట్లాగే బీజేపీ బీఆర్ఎస్ని కాంగ్రెస్ని విమర్శిస్తుంది కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత బీజేపీని విమర్శిస్తుంది కదా. కానీ ఇక్కడ ఒక్క మొక్క కూడా కాంగ్రెస్ని అనలేదు చంద్రబాబు నాయుడు. ఈ మొత్తం ప్రచారంలో కాంగ్రెస్ గురించి ఒక్క కామెంట్ చేయలే, షర్మిల గురించి మాత్రం మాట్లాడారు, షర్మిలకు అనుకూలంగానే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు షర్మిల చిట్ట చివరి అస్త్రం రాహుల్ గాంధీతో ప్రచారం, తద్వారా ఓ పక్కన జగన్ని పులివెందుల్లో ఓడించాలా, కడప పార్లమెంట్ స్థానంలో అవినాష్ని ఓడించాలి, తద్వారా జగన్కి లేదా వైఎస్కి సంబంధించినటువంటిది శాశ్వతంగా దెబ్బ కొట్టి వైఎస్ వారసురాలుగా తను నిలబడాలన్నటువంటిది షర్మిల ప్రయత్నం. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలా.